హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. డైలీ న్యూస్ పేపర్స్ కొరకు, జాబ్ అప్డేట్స్ కొరకు స్టార్ ఇండియా అకాడమీ నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి హాయ్ చెప్పండి. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం. మీకు డౌట్స్ ఉన్నా సరే మాట్లాడచ్చు. రిఫరెన్స్ బుక్స్ కొరకు, తెలుగు అకాడమీ బుక్స్ కొరకు, మంత్లీ మ్యాగజైన్స్ కొరకు, ఫ్రీ వీడియోస్ కొరకు స్టార్ ఇండియా అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చరికి జనరల్ స్టడీస్ రిలేటెడ్గా, ఎవరైతే జేఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ డిఎల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి కొంత సబ్జెక్ట్ రిలేటెడ్గా కొంత ఎలా చదవాలో చెప్తాను. జనరల్స్ కూడా కొన్ని మాట్లాడతాను ఈరోజు. ఈ వీడియోలో మనం ఏం స్టడీ చేస్తామంటే, సిలబస్ అనేది మనం ఎలా సెగ్రిగేట్స్గా చదవాలా, అంటే 100% చదవాలా, టెక్స్ట్ బుక్ చదవాలా, మెటీరియల్ చదవాలా, కోర్ సబ్జెక్ట్ ఎలా చదవాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి. కొంతమంది కాలేజీలలో పనిచేస్తూ ఉన్నారు, స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు. ప్రెషర్స్ కూడా, నేను ప్రెషర్ అనుసారి కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, నేను ఎట్లా క్రాక్ చేయగలుగుతా ఉన్నారు, ఎన్ని మార్కులు వస్తూ ఉంటాయి, క్వాలిఫై అవుతారు, జాబ్ వస్తుంది, లేకుంటే మనకి స్టాండర్డ్గా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, సింపుల్గా ఉంటుందా, ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ మనం డీటెయిల్గా స్టడీ చేస్తాం వీడియోలో. సో ముందుగా మీరేం చేస్తారంటే, నిన్న మనము ఒక లైవ్ సెషన్ పెట్టాం, జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్ కూడా ఉన్నది. ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానివ్వండి, గ్రూప్ వర్క్ కానివ్వండి, ఓవరాల్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా టిప్స్ ఉంటాయి, తర్వాత ఇవన్నీ కూడా నేను ఒక సిస్టమాటిక్గా బుక్స్ ఎలా చదవాలి, రాసుకోవాలి, నోట్స్ ఎలా రాసుకోవాలి, కీవర్డ్స్ ఏంటివి, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి మెయిన్ 3 పదాలు చెప్పాను. సో ఇట్లాంటివన్నీ కూడా నేను మీకు ఇచ్చాను, మీరు అక్కడ చూసుకొని మీరు చూస్తే చాలా ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన. ఇక నెక్స్ట్ వచ్చరికి మనకున్నటువంటి నోటిఫికేషన్లు బేస్ చేసుకొని జనరల్ స్టడీస్ మనము 2000 రూపీస్కి ఇస్తూ ఉన్నాము. ఇది ఎక్కువగా మనకి ఇంట్లో వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, లేకపోతే వర్కింగ్ బాయ్స్ కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి మూమెంట్స్కి పనిచేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది. ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాం, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది మనకి. రైట్, మనకి ఈ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. సో యాక్చువల్గా ఇది పరిగే సుధీర్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది. ఇది దీన్ని బేస్ చేసుకైనా అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, ఎండ్ ఆఫ్ జూన్ కల్లా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే రాదు అంటున్నారు. సరే, వస్తే ఆన్సర్ మీరే చెప్పాలి, వస్తే నువ్వు లాస్ అవుతావు. కాబట్టి చేసేది ఏముందండి, ఇప్పుడు మనకి మార్చి దాదాపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రేపు పొద్దున్న డిగ్రీ వాళ్ళకి అయిపోతా, ఏం చేస్తారు సమ్మర్లో ఉండి? ప్రిపేర్ అవుతే పోయేదేముంది, ప్రయత్నం చేస్తే పోయేదేముంది, మనకి కంపల్సరీగా లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. కాబట్టి ఆప్టమిస్టిక్గా మనం ఉండాలని ప్రయత్నం చేయాలి. ఇది మెంటల్గా ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వాలి. నోటిఫికేషన్ వస్తుంది, నాకు ఒక జాబ్ వస్తుంది అనేది మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సిన మొదటి పాయింట్ అన్నమాట. ఇక నెక్స్ట్ ఉన్నసరికి కొంతమంది ఫోన్ చేసి క్వాలిఫికేషన్స్ రిలేటెడ్గా అడుగుతూ ఉన్నారు, డౌట్స్ కూడా క్లారిఫై చేస్తున్నాను. ఫైనల్ ఇయర్ వాళ్ళు రాసుకోవచ్చా? ఇమ్మీడియట్గా అయితే రాయటానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మనం ఎప్పుడు పాస్ అయ్యామనేది డేట్ మెన్షన్ చేయాలి. కాకపోతే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికల్లా మనకి ఈరోజు పాస్ అవుతారు కాబట్టి మీకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఏపీ సెట్ యూజీసీ నెట్ అనేది జేఎల్కి అవసరం అంటే కాదు, ఓన్లీ డిఎల్కి మాత్రమే అవసరం ఉంటుంది. బీఎడ్ అవసరం అంటే మనకి జూనియర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి లేదు, డిఎల్కి అవసరం లేదు. కానీ ఎవరికంటే ఇదే మనకి రెసిడెన్షియల్స్ కాలేజీలు ఉంటాయి, అంటే మనకి రెసిడెన్షియల్ కాలేజ్ అంటే మనకి ఏపీ రెసిడెన్షియల్స్ గురుకులాలు అని చెప్పేసి పాత పేరుతో పిలుస్తూ ఉండేవాళ్ళు, నాగార్జున సాగర్, కర్నూలు, సిల్వర్ జుబ్బులు, ఇలాంటి వాటికి వెళ్ళాలనుకుంటే మాత్రం బిఎడ్ ఉండాలి. అంటే జేఎల్లో 2 టైప్స్ ఉన్నాయి మనకి, అంటే రెసిడెన్షియల్ కాలేజ్ జేఎల్స్ ఉన్నాయి, తర్వాత డిఎల్స్ కూడా ఉన్నాయి. ఏజ్ ఎంత అని అడుగుతున్నారు, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 42, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 5 ఇయర్స్ ఎగ్జామ్స్ ఇస్తున్నారు. అంటే నువ్వు 47 వరకు రాసుకోవచ్చు, ఇది ఫైనల్. ఇంకా పర్సంటేజ్ ఎంత ఉండాలంటే మినిమం 70 క్లాస్, మనకి 55% అని మనకు ఉండాలి కంపల్సరీ అది. తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఇబ్బంది లేదు. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ కూడా అడుగుతూ ఉన్నారు, ఇది ఆల్రెడీ చెప్పేశాను, ఎప్పుడు వచ్చినా సరే మనకి చెప్పలేమన్నమాట. రైట్, ఫస్ట్ వచ్చరికి మనం రాసుకున్న దాన్ని బేస్ చేసుకుని రాసుకున్నామంటే సిలబస్ ఎలా ఉంటుంది. సో మనకున్నటువంటి 10-2 సిలబస్ అందరికీ ఒకటే ఇచ్చేస్తున్నాడు జనరల్ స్టడీస్ వాళ్ళకి కూడా. సో మనకి ఇంకా నోటిఫికేషన్ వస్తేనే పిన్ పాయింటెడ్గా సిలబస్ మనకి వస్తుంది. కానీ ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ కానివ్వండి, ప్రతి ఎగ్జామ్స్కి జనరల్ స్టడీస్ అనగానే కామన్గా గ్రూప్ 2 సిలబస్ ఫస్ట్ పేపర్ ఏముంది అదే పెట్టేస్తున్నాడు. సిలబస్ని మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జనరల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఏపీ జాగ్రఫీ, ఇట్లాంటి కామన్ సిలబస్ ఉంటాయి, మనందరూ తెలిసిన పాయింట్స్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం మొత్తం సిలబస్ని ఏం చేయాలి అంటే మొత్తం 150 మార్కులకు ఉంటుంది.
ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ అనేది. ఇది చాలా చాలా డేంజర్. ఇది మనం తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని మీద మనం మాట్లాడదాం. సో సిలబస్ను మొత్తాన్ని మనం ఎట్లాగా మనం డివైడ్ చేసుకోవాలంటే ఈజీ టాపిక్స్ లేదా కోర్ రిలేటెడ్ అనమాట, కోర్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కొన్ని, అదేంటో మాట్లాడుకుందాం. ఇది ఒకటి. రెండోది వచ్చరికి మనం ఏమంటారంటే కొంచెం ఈజీ, తర్వాత వచ్చరికి మీడియం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మీజీ మీ ఈజీతో పాటు ఎట్లా అంటే దీన్ని ఎలా అని చేసుకోవచ్చు అంటే నోన్ అని చెప్పేసి అనుకోవచ్చు, అంటే మనకి తెలుసు అనమాట, ఎందుకంటే కోర్ సబ్జెక్ట్ అదే కాబట్టి మనకి. తర్వాత వచ్చరికి ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే కొంత డిఫికల్టీ లెవెల్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. నేను ముగ్గురిని బేస్ చేసుకొని మనం మాట్లాడతాను నేను, ఎందుకంటే కాలేజీలో మనకి జేఎల్ కానీ డిఎల్ కానీ ఎవరికి టీచ్ చేయాలా, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, బైపీసీ బాటనీ జువాలజీ వాళ్ళకి, హెచ్ఈసి సిఎస్సి ఈ కాంబినేషన్లోనే మనకు ఉంటారు కాబట్టి ఒక్కొక్క కాంబినేషన్ తీసుకొని నేను మాట్లాడతాను. ఎంపీసీ అన్నప్పుడు వాళ్ళకి ఈజీ ఏమొస్తుంది అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతారు కాబట్టి వాళ్ళకి ఈజీ ఏంటి అని కనుక తీసుకుంటాం అంటే ఫస్ట్ ఉన్నసరికి అర్థమాటిక్ రీజనింగ్ అనేది మనకి ఉంటుంది. ఒక 15-20 లేకుంటే 20-25 దాకా అడుగుతాడు. ఇదొకటి చాలా ఈజీ మీకు నోన్ అనమాట. కొంచెం మీకు ఇంకా ఏంటంటే మనకి జనరల్ సైన్స్ తీసుకోవచ్చు, జనరల్ సైన్స్లో దట్ ఫిజికల్ సైన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళకైతే చాలా ఈజీ అనిపిస్తుంది. ఎవరైనా పీజీలో కాకపోయినా మ్యాథ్స్ డిగ్రీలో ఈరోజు పీజీ ఎంఎస్సి మ్యాథ్స్ కానీ తర్వాత వచ్చరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ చేశారంటే కంపల్సరీగా ఇంటర్ డిగ్రీ లెవెల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీ అనమాట. ఇంకా మీడియం ఏముంటుందంటే మనకి జియోగ్రఫీ అనేది ఉంటుంది. ఇది ఎవరికైనా సరే చాలా ఈజీగా అనిపిస్తుంది. తర్వాత వచ్చరికి పాలిటీ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి వచ్చరికి ప్రతి వాళ్ళు ఈ మధ్య చదువుతున్నటువంటి కోర్సుల్లో ఏమొస్తుందంటే మీడియం కింద ఏం తీసుకోవచ్చు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ సైన్స్, లేకుంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు, ఇది కూడా మీడియంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక డిఫికల్టీ లెవెల్ అనేది అందరికీ ఈక్వల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందరికీ ఈక్వల్గా ఉండేది డిఫికల్టీ లెవెల్ ఏంటి సార్ అంటే, సో మనకి నాన్ ఆర్ట్స్ వాళ్ళకైతే ఎకానమీ అన్నట్టు ఎకనామిక్స్, ఎకానమీ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, కరెంట్ అఫేర్ అనిపిస్తుంది, కొంత హిస్టరీ అనేది అనిపిస్తూ ఉంటుంది, కొంచెం హిస్టరీ అనిపిస్తూ ఉంటుంది. ఈ మూడు సబ్జెక్టులు అనేది మనకి డిఫికల్ట్ ఉంటుంది. ఎకానమీ ఎన్ని బిట్లు వస్తాయి సార్? ఒక 10 బిట్ల కన్నా ఎక్కువ రావు. కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి 25-30 వస్తూ ఉంటాయి. హిస్టరీ ఎంత వస్తాయి? 20-25 దాకా వస్తాయి. అంటే యావరేజ్గా మనం ఏం వేసుకోవచ్చు ఇక్కడ మనము ఈ యొక్క 30-25 ఎంత వేసుకుందామంటే ఒక 60 వేసుకుందాం. 60 వరకు వేసుకుంటే యావరేజ్గా వేసుకుంటా ఉంటాయి 60 అంటే 90 ఎలా ఉంది, సింపుల్ టు కాంప్లెక్స్ ఉంది. చూడండి అంటే 150 నేను తీసుకుంటున్నాను. 150 సార్ ఎంత వస్తుంది మనకి, 70 కాదు, ఎంత వస్తుంది మనకి, 60 పోతే మనకి ఎస్ 90 వస్తుంది. 90+60 150 కదా, ఎస్ 90. ఇక్కడ కనుక నీకు బిట్ కనుక పోకపోతే నీకు జాబ్ బై. అంటే ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది సార్ అంటా ఉంటారు కదా ఇది, కానీ ఇట్లా ప్రిపేర్ అవ్వకూడదు. ఎందుకంటే ఇవన్నీ మీరేమనుకుంటారు దీన్ని వదిలేద్దాం సార్ చెప్పడం చెప్పి అనుకుంటారేమో, తప్పది. ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది పెద్ద ఓషన్ అనమాట, సముద్రాన్ని ఎదటం అనేది చాలా కష్టం అనమాట. సో కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మినిమం స్కోర్ అనేది మనం చేసుకోవచ్చు. ఎట్లా మినిమం స్కోర్ చేసుకోవచ్చు అంటే కరెంట్ అఫైర్ మినిమం ఒక 6 సాలిడ్గా ప్రిపేర్ అయినట్లయితే, కరెంట్ అఫైర్ 2 ప్రిపేర్ అవ్వాలి. జనరల్ కరెంట్ అఫైర్స్ అని సబ్జెక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అంటారు. ఇది ఆల్రెడీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను డిస్కషన్ చెప్పినప్పుడు ఈ జూమ్ మీటింగ్లో మాట్లాడిన ఒకసారి చూడండి. అంటే యావరేజ్గా మనం ఏం చేసుకోవాలి, ఎకానమీలో ఒక 5 వేసుకోవాలి, తర్వాత కరెంట్ అఫైర్లో మనం కనీసం ఒక 20 వేసుకోవాలి, హిస్టరీలో ఒక 15 వేసుకోవాలి. అంటే ఇక 30-40 మ్యాక్సిమం వచ్చరికి 30-40 మార్కులు ఇక్కడ స్కోర్ చేసుకున్నామంటే డిఫికల్టీ లెవెల్ అనేది పెద్దగా ఏముండదు మీకు. జియోగ్రఫీ పాలిటీ అనేది మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో వరి అవ్వాల్సిన పని లేదు. ఇది ఒక ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు తీసుకున్నప్పుడు. ఇంకా బైపీసీ వాళ్ళు అంటారా, వాళ్ళకి ఒకటి ఈజీ ఏంటి సార్ అంటే బయాలజికల్ సైన్స్లో జనరల్ స్టడీస్లో మనకి జువాలజీ, తర్వాత వచ్చరికి బాటనీ, ఇంకొంచెం వీళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చదువుతారు కాబట్టి కొంచెం వాళ్ళు కనుక ఆ ఏరియాలు ఉన్నట్లయితే ఇది ఒక్కటే తప్ప వాళ్ళకి నోన్ ఈజీ ఏం లేదు. ఇక మీడియం ఇవన్నీ కామన్గా వచ్చేస్తేమ్మా మీకు మీడియం జియోగ్రఫీ అనేది పాలిటీ అనేది మీడియం ఉంటుంది. తర్వాత వచ్చరికి ఈ జియోగ్రఫీ చదవటం వల్ల కొంత డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది కొంచెం ఈజీ అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఎస్ఎన్టీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాథ్స్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఫిజిక్స్లో వాళ్ళు కొంచెం చదువుతారు కాబట్టి. ఎస్ఎన్టీ నాకు తెలిసి అందరికి కూడా ఒకేలాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. కొంతమంది ఆర్ట్స్ వాళ్ళు మాత్రం ఎస్ఎన్టీని కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది రాసుకోవచ్చు. సో ఓవరాల్గా బయాలజీ వాళ్ళకి మనకి ఫేవరటిజం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళతో పోల్చుకుంటా ఉన్నప్పుడు. ఇక నెక్స్ట్ ఉన్న వచ్చరికి హెచ్ఈసి సిఈసి వాళ్ళు తీసుకుంటా ఉంటే వీళ్ళు అక్కడే చదువుతారు హిస్టరీ కానివ్వండి,
ఆ తర్వాత వచ్చరికి ఎకానమీ కానివ్వండి, తర్వాత సివిక్స్ కానివ్వండి చదువుతారు, కానీ పాపం వాళ్ళు ఎగ్జామ్ ఓరియంటెడ్లో చదువుతారు, కానీ మనం ఏదైనా డౌట్ అడిగితే చెప్పలేని పరిస్థితి ఉంటారు. ఇది వాస్తవము, కొంతమంది పిల్లలు నేను చూశాను అనమాట. రైట్, ఇక్కడ మనకి పాయింట్ ఏంటి సార్ అంటే, కాబట్టి ఇది ఈజీ అనే దానికన్నా అందుకే నేను నూనె అనే పదాన్ని పెట్టాను అనమాట. ఎప్పటికైనా మనం ఏం చేయాలి సార్ అంటే, ఇప్పుడు నేను చెప్పాను మనకి సింపుల్ ఆర్ నోన్ అనే పదాన్ని, లేకుంటే ఈజీ అనే పదాన్ని, తర్వాత వచ్చరికి మీడియం అనే పదాన్ని, డిఫికల్టీ అనే పదాన్ని నేను చెప్పడం పరిచయం చేశాను. ఈ మూడు నెలల్లో ఏం చేయాలంటే, మీ సింపుల్ని లేకుంటే ఈజీని ఏం చేయాలంటే మీరు మోర్ స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి. ఇక్కడ మీకు ఎట్టి పరిస్థితుల్లో సపోజు మనకి అంటే సపోజ్ 20 మార్కులు ఇచ్చాడు అనుకోండి, కనీసం 18 తగ్గకూడదు అనమాట. ఇది ఇట్లా ఉండాలి స్ట్రెంగ్త్. మీడియంలో సపోజ్ ఒక 20 మార్కులు ఇచ్చాడు అనుకోండి, కనీసం ఒక 15 చేయాలి. డిఫికల్టీ లెవెల్లో 20 మార్కులు ఇచ్చాడు అనుకోండి, కనీసం నువ్వు 10 చేయగలగాల. సో అప్పుడు నువ్వు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా టైం ఉంది కాబట్టి సార్ నేను కొంచెం సీనియర్ అని అనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, సీనియర్ని సార్ నేను గతంలో రాశాను అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, ఏదైతే డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉందో దాని మీద బాగా ఫోకస్ చేసుకుంటూ, దాని మీద కొంచెం నోట్స్ రాసుకుంటూ, నోట్స్ రాసుకొని ఏం చేయాలి, దాన్ని ఫోటో తీసుకొని కెమెరా, మొబైల్ ఫోన్లో కెమెరా తీసుకొని వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు చూసే బదులు ఈ ఖాళీ టైంలో ఏదైతే నోట్స్లు నువ్వు ఫోటో తీసుకొని వెళ్ళావో దాన్ని అలా చూసుకోవచ్చు. ఇంకోటి ఏం చేయాలి సార్ అంటే, టీచింగ్లో ఫీల్డ్ ఉన్న వాళ్ళకి బెస్ట్ మెథడ్ ఏంటంటే, మీరు ఏం చేయాలంటే పిల్లలకి టీచ్ చేయొచ్చు అనమాట. సో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజీలో, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఒక ఆయన అనమాట, పేరు గుర్తు రావట్లేదు, దాని పేరు పిలిఫ్ అనమాట. ఆయన ఎనలిటికల్ కెమిస్ట్రీ చెప్తాడు మాకు. ఆయన వచ్చి మాకేం చెప్పాడంటే, ఈ జీకే క్వశ్చన్స్ అడిగాడు, మాకేం తెలిసేది కాదు, నాకు అర్థమైంది ఆయన తర్వాత డిఎల్ వచ్చిందని. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రతి ఆపర్చునిటీస్ని ఏం నేర్చుకున్నామా అనే తట్టు ఉండాలి. ఒక బిజినెస్ మైండెడ్ ఆలోచిస్తారు కదా, ఎట్లయినా సరే ఈ నమ్మాలి వస్తువుని ఎట్లాగే సరే సరే కొనిపించాలి, మనం డబ్బులు రాని ఆలోచిస్తారు. కాబట్టి మీరు కూడా ఏం ఆలోచించాలంటే, ఏ విధంగానే సరే సబ్జెక్టు గుర్తుపెట్టుకోవాలి. పిల్లవాడికి చెప్తావో లేకుంటే నువ్వు చదువుతావో రివిజన్ చేస్తావో నీ ఇష్టం, కానీ చెప్పడం వల్ల ఎక్కువ గుర్తుంటుంది అనేది మీకు అందరికీ తెలిసింది, నేను చెప్పాల్సిన పని లేదమ్మా. రైట్, ఇంక వచ్చేసి వాళ్ళు ఎవరైనా సరే కూడా ఈ మూడు లెవెల్లోనే ఉంటారు మీరు. ఇక్కడ మీరు చెక్ చేసుకొని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి, ఎవరైతే సాలిడ్గా పేపర్ మీద పెడతారో వాళ్ళందరికీ జాబ్ వస్తుంది బాయ్, నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తాను నన్ను. రైట్, ఇది మనకి సిలబస్కి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసుకోవాలి. అయితే బాగానే ఉంది సార్, స్టార్ట్ విత్ విచ్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్తో నేను స్టార్ట్ చేయాలంటే, అందరికీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా జియోగ్రఫీతో మనకి స్టార్ట్ చేయండి. జియోగ్రఫీ చాలా ఈజీగా ఉంటుంది, ఒక అట్లాస్ కొనుక్కోండి, ఆక్స్ఫర్డ్ అట్లాస్ అద్భుతంగా ఉంటుంది. తెలుగు మీడియం అట్లాస్లు ఏం బాగలేవు, మీరు ఇంగ్లీష్ మీడియం అయినా సరే పెద్ద ఈజీ ఏం కాదు, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, చాలా ఈజీనే. జియోగ్రఫీతో స్టార్ట్ చేయి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే హిస్టరీతో వెళ్ళాలన్నమాట. హిస్టరీకి వెళ్ళిపోయి ఏం చేయాలంటే, హిస్టరీ తర్వాత అంటే మనకి ఎస్పెషల్లీ మోడర్న్ హిస్టరీ మనకు ఉంటుంది కాబట్టి, మోడర్న్ హిస్టరీతో పాటు ఏం చేయాలంటే పాలిటీ స్టార్ట్ చేయాలా. మోడర్న్ హిస్టరీ మనకి ఐరోపా రాకతోటి మనకి మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో మనకి 1498 సారీ 1498 ఆగస్ట్ 17 మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి, మే 17 ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకి 1600 పాలిటీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఇండియాకి ఇండిపెండెంట్ వరకు కూడా మీరు ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చదువుతారు. కాబట్టి అంటే ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, తర్వాత మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నథింగ్ బట్ మనకి డ్రాఫ్టింగ్ కమిటీ ఇవన్నీ ఫామ్ అవుతాయి కదా, ఇదంతా కూడా హిస్టరీని పాలిటీని క్లబ్ చేసి చదువుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇక జనరల్ సైన్స్ ఎలా చదవాలి అన్నదాన్ని, మనకి జనరల్ సైన్స్ అమ్మ, జనరల్ సైన్స్ ఆల్రెడీ ఒక డౌట్ అడిగారు, చెప్పాను కూడా నేను నిన్న. జనరల్ సైన్స్ అనగానే మనము దీన్ని 5 పార్ట్లకు చేసుకోవాలి. ఒకటి ఏంటంటే బయాలజీ ఒకటి, తర్వాత వచ్చరికి ఫిజికల్ సైన్స్ ఒకటి, తర్వాత వచ్చరికి టెక్నాలజీ ఒకటి. బయాలజీ అన్నప్పుడు మనకి ఏమొస్తాయి, మనకి జువాలజీ ఒకటి, తర్వాత బాటనీ ఒకటి. ఫిజిక్స్ అనగానే ఎవరు వస్తారంటే మనకి ఫిజికల్ సైన్స్ అనమాట, ఫిజిక్స్, తర్వాత వచ్చరికి కెమిస్ట్రీ ఉంటుంది. టెక్నాలజీ అనగానే మనకి స్పేస్కి సంబంధించింది, ఐటీకి సంబంధించింది, తర్వాత వచ్చరికి మనకి ఎనర్జీ సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు ఇలా ఉంటాయి. తర్వాత వచ్చరికి పొల్యూషన్ రిలేటెడ్ గాను, తర్వాత ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి వస్తాయి అక్కడ గురించి. ఇప్పుడు మీరేం చేయాలంటే, 5 పార్ట్లో మీరు ఎక్కువగా ఎప్పుడు కూడా ఎస్ఎన్టీని మీరు కరెంట్ అఫైర్ దృష్టిలో చదవాలా. అంటే ఏదైనా కరెంట్ అఫైర్స్, ఇప్పుడు నార్త్ ఇండియాలో మొట్టమొదటిసారిగా హర్యానాలో ఒక న్యూక్లియర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు, అప్పుడు ఓవరాల్గా న్యూక్లియర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, పెద్దది ఏది, ఫస్ట్ ఏది, అట్లా చదవాలన్నమాట. కరెంట్ నుంచి సబ్జెక్ట్కి వెళ్ళిపోవాలి. ఇది ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ ఫోకస్ ఇక్కడ చేయాలా. ఇక జనరల్ సైన్స్లో ఏం చేయాలంటే, జువాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలా, తర్వాత ఫిజికల్ సైన్స్కి, తర్వాత బాటనీకి, తర్వాత కెమిస్ట్రీకి, ఈ యాంగిల్లో ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నేను, నాకు సింపుల్గా ఉంది, నేను జనరల్ సైన్స్, నేను బయాలజీ క్యాండిడేట్ అని చెప్పేసి బయాలజీ చదివితే ఉపయోగం లేదు, ఇట్లాగా మనం చదువుకుంటూ వెళ్ళిపోవాలమ్మా. తర్వాత చరికి ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం మనం, ఎవరు సార్ అంటే మనకి కోర్ సబ్జెక్టుల గురించి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోదాం.
కోర్ సబ్జెక్ట్ వాళ్ళు ఎలా ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి, అంటే మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు డిఎల్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. సార్ నాకు నెట్ క్వాలిఫైయర్ లేదు కదా అని పర్లేదు, డిఎల్ దృష్టిలో ప్రిపేర్ అవ్వాలి. సో మనకి జనరల్ స్టడీస్ వచ్చరికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ట్రెండ్ మారింది కాబట్టి. నేను చెప్పాను కదా స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో, ఇది ఫస్ట్ జిఎస్ గురించి చెప్పేసి డిఎల్కి వస్తాను, నేను ఈ కోర్కి వస్తాను. ఎలా ఉందంటే ట్రెండ్ మారుతా ఉంది కాబట్టి మనం కూడా మారాలి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి సార్, విచ్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్, విచ్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్, రైట్ అనే దానికన్నా కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఇలాంటి ప్రశ్నలు మనకి కనీసం 150 ప్రశ్నల నుంచి 30 దాకా ఉండడానికి అవకాశం ఉంది. 50 ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు, మొత్తం గ్రూప్ 1 కూడా అలానే ఉంది. మనకి పేపర్ ఇలాగ ఉన్నట్లయితే హాఫ్ ఆఫ్ ది పేజీలో ఒక క్వశ్చన్, హాఫ్ ఆఫ్ ది పేజీలో ఒక ప్రశ్న. ఇంతకుముందు ఎలా ఉండే సార్ అంటే ఈ పేజీలోనే 6 ప్రశ్నలు ఇచ్చాడు, 6 ప్రశ్నలు ప్లేస్లు కాస్తా 2 ప్రశ్నలు ఇస్తున్నాడు. ఇది మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. ఎట్లా ఫిక్స్ అవ్వాలి సార్, పేపర్ ఎలా ఉంటుందంటే పేపర్ అనేది సింపుల్గా ఉండదు, పేపర్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది అనేది మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే పేపర్ సింపుల్గా ఉన్నదనుకుని మైండ్ ఫిక్స్ అయితే సింపుల్గానే ఏదో విజేతను సుజాతను చదువుకొని వెళ్తే అబ్బిట్లు రావు. కాబట్టి ఎలా చదవాలంటే మనము టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి, కొంత స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి, మెటీరియల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. 2-3 టెక్స్ట్ బుక్స్ తెలుగు అకాడమీకి సంబంధించి కానీ ఎన్సీఆర్టీ కానీ రెఫరెన్స్ బుక్స్ కానీ తీసుకొని మీరే ఓన్గా నోట్స్ రాసుకుంటే చాలా మంచిది, ఇది జిఎస్కి సంబంధించి. తర్వాత ఎస్ఎస్ అండ్ రీజన్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, మ్యాచింగ్ క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాడు. సో ఇట్లాగా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అంటే సింపుల్ క్వశ్చన్స్. అంటే నా అర్థం ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే 10 నుంచి కన్నా 20 ఎక్కువగా ఉండవు. మిగతా పర్సంటేజ్ అంటే దాదాపు 130 ప్రశ్నలు అన్నీ కూడా ఇదే రేంజ్లో ఉంటాయి. నేను భయపెట్టట్లేదు సుమా, మీరు అర్థం చేసుకోండి, ప్రీవియస్ పేపర్స్ అందుకే చూస్తూ ఉండాలి. ట్రెండ్ మారుతూ ఉంది కాబట్టి మనం చూస్తూ ఉంటాం. మనకున్నటువంటి నాలెడ్జ్ కన్నా ప్రస్తున్నటువంటి పిల్లలు చాలా చాలా నాలెడ్జ్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు. సో కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే వాళ్ళతో పోరాడాలి కాబట్టి కొంచెం స్టాండర్డ్ అనేది పెంచాలి. దీని కొరకు మీరు అవసరమైతే పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీకి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యూపీఎస్సీ లెవెల్లో మనం తీసుకోవాలి. దట్టు చదువుతున్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మనకి ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. ఇంకొకటి ప్రిపరేషన్లో నేను జూనియర్ స్కోర్ చెప్తాను, తర్వాత వచ్చరికి జూనియర్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని ఫ్రెషర్స్ అంటారు, సీనియర్స్ అంటారు. సో చాలా మనకి టాపిక్స్ ఉన్నాయి, నేను కొంచెం తక్కువ టైంలోనే పూర్తి చేయాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. రైట్, ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, నేను మీకు ఇంకా నేను మీకు క్లారిటీ ఇస్తాను ఇంకా. సో జూనియర్స్ ఫ్రెషర్స్ ఏం చేయాలి సార్ అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ రీడింగ్, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అంటారు. ఈ ఫస్ట్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఎలా చేయాలనేది జూమ్ మీటింగ్లో చెప్పాను, ఒకసారి చూడండి, టైం లేదు కాబట్టి చెప్పట్లే. మళ్ళీ సీనియర్స్ ఏం చేయాలి సార్, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, కొంత సబ్జెక్ట్ టచ్ వాళ్ళు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ యువర్ ప్రాక్టీస్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ తీసుకోవాలి. సబ్జెక్ట్ వైజ్గా తీసుకోండి, చాప్టర్ వైజ్గా తీసుకోండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నీకు ఎక్కడ మిస్టేక్స్ పోతుంది, ఎందుకు పోతుంది, నీకు గుర్తులేదా, మర్చిపోయినావా, లేకుంటే ఓవర్లుక్ వెళ్ళిపోతున్నావా, కన్ఫ్యూజ్ అవుతున్నావా. కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే రివిజన్ పడలేదని, గుర్తులేదంటే కంప్లీట్గా మర్చిపోయే గ్యాప్ వచ్చినదని. సో ఇట్లాగా మనము ఒక ఓన్గా సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఆర్ ఇంట్రాస్పెక్షన్ అంటారు, ఇలా చేసుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకు సార్ అలా చెప్పారంటే మీరు స్టార్టింగ్ బుక్ ఓపెన్ చేశారనుకోండి, చదువుతూ ఉంటే ఇదంతా నాకు తెలుసులే, ఇది నాకు తెలుసు, ఇది వచ్చు, చివరికి వచ్చరికి మీలేదు ఏంటి సార్ అంటే నేను చెప్పకూడదు, అదే ఇంకేముండదు ఇంకా. కాబట్టి ఏం చేయాలంటే కొంచెం తెలివిగా మనం ప్రిపేర్ అవ్వాలి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ పేపర్తో స్టార్ట్ చేసి మీరు రివిజన్ చేయడం అనేది స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేటకల్లా ఈజీ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చేయాలమ్మ. రైట్, ఎలా చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పాను, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తుంది చెప్పున్నాను. ఇక డిఎల్ వాళ్ళు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూజీసీ నెట్ బుక్స్ తీసుకొని యూజీసీ సంబంధించిన నెట్లో సంబంధించి మనకి టాప్ 20 ఇయర్స్ మనకి చాప్టర్ వైజ్గా అవన్నీ క్వశ్చన్స్ వచ్చాయి, అవన్నీ మీరు చూసుకోవచ్చు. సైన్స్ వాళ్ళు వచ్చరికి సిఎస్ఐఆర్ రిలేటెడ్గా ఏదైతే మీరు గతంలో మీరు యూజ్ చేసినట్టు క్వాలిఫైయర్ అంటే దీని మీద మీకు ఈ ఏరియాలో మీకు టచ్ ఉండి పట్టు అవుతారు. కాబట్టి దీన్ని వదిలిపెట్టద్దు, వదిలిపెట్టకుండా కొంచెం ఇండెప్త్గా. పొలిటికల్ సైన్స్ వాళ్ళు అయితే కరెంట్ అఫైర్ రిలేటెడ్గా మనకి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, కొన్నిసారి ఏపీ చెట్టు కానివ్వండి, మొన్న యూజీసీనట్టు కానివ్వండి, ఇట్లాగా మనకి ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎంత స్కోర్ వస్తే జాబ్ వస్తుంది సార్ కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఎన్ని 150 మార్కులకి. నేను అంటాను నువ్వు 150కి 150 టార్గెట్ పెట్టుకోవాలి. ఎన్ని మార్కులు కంటే కొంతమంది 70కి వచ్చింది, పోయినసారి కట్ ఆఫ్ 80 అంటారు, 90 అంటారు. ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే 70 మార్కులు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈజీ టు సిమ్ మీడియము తర్వాత డిఫికల్ట్, ఆ క్యాలిక్యులేషన్ వేసుకొని ఏమనుకుంటారంటే అమ్మాయ్యా నాకు జాబ్ వస్తుంది అనుకుంటారు,
కానీ రాదు, ఎందుకంటే ఎక్కువ చదవరు కాబట్టి. నీకు 150కి 150 టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయితేనే నీకు 90, 80, 70 వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంపిటేటివ్లో ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంతే అంటే ఇప్పుడు 3 నెలల ముందే చెప్పాడు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ జరగడానికి టైం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి 6 నెలల వరకు మనకి ఎగ్జామ్ టైం, ఎగ్జామ్ రాసడానికి 6 నెలలు ఉంటుంది కాబట్టి చాలామంది బాగా ప్రిపేర్ అవుతారు. నా అంచనాల ప్రకారము 100+ టార్గెట్ చేసిన వాళ్ళకి వస్తుంది. ఇంకా నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మినిమము 80 నుంచి 100కి అయితే తగ్గదు. ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను అభ్యర్థులను కోరుకుంటా ఉన్నానమ్మా. ఇక చివరిగా, ఎవరికి జాబ్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది సార్ అంటే, ఎవరికంటే ఎవరైతే బాగా స్మార్ట్ వర్క్స్ అవుతారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరికీ వస్తుంది. ఇది సెంటెన్స్ మీకు తెలిసిందే. ఆల్రెడీ టీచింగ్లో ఉన్న వాళ్ళు మీరు పిల్లలకి చెప్పి చెప్పి ఉంటారు. నేను చెప్తా ఉంటే మీకు సరదాగా జోక్ అనిపిస్తుంది, రైటే. కానీ ప్రాక్టికల్గా తీసుకుంటామంటే ఎంపీసీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి జాబులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి డిఎల్ దీనికి, ఎందుకంటే ఎంపీసీ అంటే డిఎల్ ఒకవేళ ఏపీ సెట్ కానీ, యూజీ సెట్ కానీ, తర్వాత సిఎస్ఆర్ క్వాలిఫై, తర్వాత బీఎడ్ కనుక చేసినట్లయితే వీళ్ళకి 5 రకాల పోస్టుల అవకాశాలు అని చెప్పుకున్నాం ఆల్రెడీ కూడా మనం గతంలో. నేను ఈ ఎట్లా అంటే అప్కమింగ్ నోటిఫికేషన్లో చెప్పాను అనమాట. డిఎల్ వాళ్ళకి కాలేజ్ ఎడ్యుకేషన్ ఉన్నది, తర్వాత వచ్చరికి రెసిడెన్షియల్ ఉన్నది. జేఎల్ కూడా కాలేజ్ ఎడ్యుకేషన్ ఉంది, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఉంది, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఉన్నాయి. 5 పోస్టులు ఉన్నాయి బాయ్. వరుసగా మీరు సాలిడ్గా నేను చెప్పినట్టుగా కనుక మీరు ప్రిపేర్ అయితే ఎక్కువ ప్రయారిటీ కోర్ సబ్జెక్ట్కి ఇవ్వండి. కోర్ సబ్జెక్ట్లో కొంచెం వీక్ అనిపిస్తే, కోర్ సబ్జెక్ట్లో నేను బాగున్నాను సార్, నేను డిఎల్కి ఆల్రెడీ నేను చెప్తా ఉన్నాను బయట, నాకు సబ్జెక్ట్ పర్లేదు అనుకున్నప్పుడు జేఎల్ మనకి జనరల్ స్టడీస్ కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి. సో వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే, ఇక బైపీసీ వాళ్ళకి టీచ్ చేసే వాళ్ళు ఎవరు, బైపీసీ వాళ్ళకి టీచ్ చేస్తారు బాటనీ వాళ్ళు, తర్వాత వచ్చరికి జువాలజీ వాళ్ళు. లాస్ట్ 5 ఇయర్స్లో మనకి ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ జువాలజీ చదివిన వాళ్ళ యొక్క పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. ఈరోజు ఇంజనీర్ మనకి జూనియర్ కాలేజీల్లో నీట్ చెప్పినటువంటి క్యాండిడేట్స్ లేరు. ఎందుకు లేరంటే బాటనీ జువాలజీ చేసేవాళ్ళు లేరు, అందరూ కూడా బయోటెక్నాలజీ, తర్వాత మైక్రో బయాలజీ, ఇట్లా బయోకెమిస్ట్రీ, అఫిలియేటెడ్ కెమిస్ట్రీ, అఫిలియేటెడ్ కోర్సులకు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే సాలిడ్గా మంచి సబ్జెక్ట్ ఉన్నదో వాళ్ళకి కంపల్సరిగా జాబులు కూడా ఉంటాయి. అందులో మనం వరేవాల్సిన పని లేదు. అంటే వీళ్ళకి ఎందుకు తక్కువ అన్నానంటే, వీళ్ళకి ఏముంటుందో పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఉండవు కాబట్టి వీళ్ళని సెకండ్ ప్రయారిటీలో పెట్టానమాట. ఇంకా తర్వాత వచ్చరికి మనకి హెచ్ఈసి వాళ్ళు, తర్వాత వచ్చరికి సిఈసీ వాళ్ళు. ఎందుకు సార్ అంటే, ప్రతి కాలేజీలో కంపల్సరీగా ఎంపీసీ, బైపీసీ గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, ప్రతి హెచ్ఈసీ కూడా ఉంటాయి. కొన్నిట్లలో హెచ్ఈసీ ఉండదు, కొన్నిట్లలో సిఈసీ ఉంటుంది. కాబట్టి థర్డ్ ప్రయారిటీ పెట్టాను. సో దీంట్లో ఎవరైతే ఎంఏ హిస్టరీ కానివ్వండి, తర్వాత వచ్చరికి ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్బ్యాడ్ ఎవరైతే చేస్తారు వీళ్ళందరూ కూడా సివిక్స్కి మనకి, లేకుంటే పొలిటికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత కామర్స్ వాళ్ళు ఉంటారు డిగ్రీ కాలేజీలోను. సో తర్వాత వచ్చరికి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉంటారు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. ఇంకా వీళ్ళతో పాటు మనకి బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం తక్కువ పర్సెంట్, ఎందుకంటే జూనియర్ కాలేజీలు ఉండవు కాబట్టి. సో ఎనీహౌ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కాదు, కానీ నువ్వు ఎంత సాలిడ్గా ప్రిపేర్ అయ్యావు అనేది, నీకు ఎంత సబ్జెక్ట్ వచ్చు. ఎగ్జామ్ పెడితే నీకు 10 పోస్టులు ఉన్నాయా, 1 పోస్ట్ ఉన్నది అనవసరం. ఎందుకంటే 10 పోస్టులు ఉన్నా సరే 10 నీకు ఇవ్వరు. సో నీకు కావాల్సిన 1 పోస్టే కాబట్టి నువ్వు 100% కోర్ సబ్జెక్ట్లో మంచి స్కోర్ చేసి, తర్వాత జనరల్ స్టడీస్లో నువ్వు మంచిగా 90+ కనుక చేసుకోగలిగినావంటే ఆరాంసే నీకు జాబ్ వస్తుంది బాయ్. సో కాబట్టి మీ అందరికీ మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రాక్టికల్, ఎందుకంటే నేను కూడా పీజీ చేశాను కాబట్టి, ఎంఎస్సీ చేశాను, సమయం పొలిటికల్ సైన్స్ కూడా చేశాను కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో, ఈ నెట్ క్వాలిఫైన్ బ్యాక్గ్రౌండ్లో నేను ఇవన్నీ మీకు ఇవ్వగలుగుతా ఉన్నాను. సో ఇందులో నో లక్ అమ్మ. తర్వాత వచ్చరికి సీనియర్ జూనియర్స్ అనేది ఏముండదు. ఎవరైతే సాలిడ్గా ప్రిపేర్ అవుతారో టైం విల్ డిసైడ్, అంతే. టైం డిసైడ్ చేస్తుంది, నీ హార్డ్ వర్కే నేను డిసైడ్ చేస్తాను, రైట్? థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.